మేడం దూరం ఒక రండి, ఒకరో వచ్చిన రండి ఇచ్చి వెళ్ళండి, అట్లా మాటలు మాట్లాడకండి. నేను నాట్ హెల్ప్ యూ, ఐమ్ టెలింగ్ యూ సీరియస్లీ. కొంతమందికి ఇచ్చినట్టు కొంతమందికి ఇవ్వలేదు సార్. టెంపరీ జాబ్ 6 మంత్స్ టెంపరీ పీరియడ్ అన్నది ఖచ్చితంగా ఆర్డర్ లో మీకు ఇచ్చినారు. అది మాట్లాడకండి, వచ్చి డిమాండ్ చేయకు. ఇదేదో ఇది పెట్టుకోవాల్సిందే, ఇదేదో మీ రెగ్యులర్ ఎంప్లాయీ అది పద్ధతి కాదు. మీ నాటి వల్ల ఇట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా దెబ్బతింటారు. లేదు సార్, అంటే మాకు జాబ్ లేదు. మాట్లాడకుండా ఉంటే మళ్ళీ మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు. ఇంటర్వ్యూ రావలేదు. అప్లికేషన్ తీసుకునేటప్పుడే మేము క్లియర్ గా చెప్పాము కదా, 6 నెలలు మాత్రమే అప్లై చేయండి. ఈ జిల్లా సమస్య ఒకటే కాదు కదా, 13 జిల్లాల్లో 25 విజయనగరం అనంతపురం 25 మందికి తీసేస్తున్నారు. అందరినీ 25 డేట్కి తీసేసినారు. నా దగ్గర ఆర్డర్ కూడా ఉంది, అది కలెక్టర్ గారు ఇచ్చింది. 25 తారీఖున వాళ్ళు ఎవరిని తీసేస్తున్నారు, వాళ్ళు ఎవరిని కన్సల్ట్ కూడా చేయలేదు. అట్లీస్ట్ మేమన్నా ఏం చెప్తున్నాం, మీ రిప్రజెంటేషన్స్ ఫార్వర్డ్ చేస్తాం. అంతే తప్ప నువ్వేదో వచ్చి డిమాండ్ చేసేసి నువ్వేదో మాట్లాడాలా, ఇవన్నీ కుదరవు బాబు. అది వేరు, ఆ ప్లాట్ఫామ్స్ వేరు. ఆ ప్లాట్ఫామ్స్ వేరు. మా పరిస్థితి ఏమంటే ఇప్పుడు నేను ఇంట్లో రిస్పెక్ట్ పెట్టుకోవాలంటే మాట్లాడుతున్నాను. యువర్ టెక్నికల్ ఎక్విప్, నీకు ఎక్విప్, టెక్నికల్ ఎక్విప్, నీకు జాయిన్ అయినప్పుడు తెలుసు 6 నెలలని, ఇవన్నీ తెలిసే జాయిన్ అయ్యారు కదా. అవన్నీ తెలిసే జాయిన్ అయినప్పుడు ఇట్లా మాట్లాడకూడదు. అంటే ఇదేదో మాకు ఇచ్చే రెగ్యులర్ జాబ్ మీ గవర్నమెంట్ ప్రామిస్ చేయలేదు ఎవరికి. 6 నెలలు మీకు వెయిటేజ్ ఇస్తామన్నది ప్రామిస్ చేసింది, అది గవర్నమెంట్ ఇస్తుంది ఖచ్చితంగా. అది రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేడం కూడా కలవండి.